ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యం రాజకీయ అవగాహన వాక్పటిమ ఉన్న మంది మహిళా రాజకీయ నాయకుల్లో వాసిరెడ్డి పద్మగారు ఒకరు వైసార్సీపీలో ప్రారంభం నుంచి ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చాలా క్రియాశీలకంగా పనిచేశారు అధికారాలకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు అటువంటి పద్మగారు ఇప్పుడు సడన్గా ఈ రోజున ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నారు ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు వాసిరెడ్డి పద్మగారి భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు ఏమిటి అని చెప్పడానికి వారే మనతో లైవ్లో ఉన్నారు విజయవాడ నుంచి నమస్కారం అండి పద్మగారు నమస్కారం రమేష్ గారు పద్మగారు ఇది చాలామంది బహుశా ఊహించి ఉండరు ఎందుకంటే మీరు ఒకటేమో చాలా క్రియాశీలకంగా పనిచేశారు వైఎస్ఆర్సీపీలో రెండవది మీరు అసంతృప్తిగా ఉన్నారు పార్టీ నాయకత్వం మీద అని చెప్పి ఈ మధ్య వరకు చాలామందికి తెలియదు ఎందుకంటే మార్చి వరకు మీరు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రభుత్వంలో పనిచేశారు మీ అసంతృప్తి అప్పటి నుంచే ఉందా మీ అసంతృప్తికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు అనే లేక రాజకీయంగా మిమ్మల్ని సరిగ్గా గుర్తించలేదు అనే రమేష్ గారు పార్టీలో చాలామందికి నేను ఎందుకు అసంతృప్తిగా ఉన్నాను అనేటటువంటిది చాలా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ముఖ్యమైన నాయకులకు తెలుసు సాధారణ పార్టీ కార్యకర్తకు కూడా తెలుసు అంటే అసంతృప్తి అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటి విషయాలతో మాత్రమే కాకుండా ఇవాళ విధానపరమైనటువంటి విషయాల మీద ఎప్పుడు ఈ అసంతృప్తి స్టార్ట్ అయిందంటే అధికారంలోకి వచ్చాక అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఒక మంచి రాజకీయ పార్టీ ఒక ప్రజల పట్ల నిబద్ధత కలిగినటువంటి కొత్త రాజకీయాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్నాము నాయకత్వాన్ని కాబట్టి అంకిత భావంతోనే ఆ రోజు మనస్ఫూర్తిగా పనిచేశాం ఎప్పుడైతే అధికారంలోకి ముఖ్యమంత్రి గారు వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూపము స్వరూపము అన్నీ కూడా చాలా మారిపోయినాయి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వాన్ని నడిపినటువంటి తీరు పార్టీని నడిపినటువంటి తీరు తన సన్నిహితులు తన కుటుంబ సభ్యులు తనకు కావలసిన వాళ్ళు తనకు కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ నా వ్యక్తిగతమైనటువంటి విషయాలని మరింతగా కంపేర్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇప్పటిదాకా నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ ఆవిర్భావంతో ఎందుకు వచ్చాను అప్పుడు ఉన్నటువంటి నా ఇదేంటి నా డిమాండ్ ఏంటి ఏం ఏ దీనితో జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ మీటింగ్లో ఆయనతో ఏం మాట్లాడాను అక్కడి నుంచి దాకా చట్ట సభల్లోకి అడుగు పెట్టకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు అయినప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి అసంతృప్తులు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఇది ఒక మహాసముద్రం వ్యక్తిగతంగా మనకు ఒక్కొక్కసారి మనం అనుకున్నాయి అవుతాయి కాకపోతాయి దాన్ని సంబంధించినటువంటిది ఒక పెద్ద సమస్యగా భావించి పనిచేస్తే రాజకీయాల్లో ఉండలేము చేయలేం వ్యక్తిగతంగా ఒక్కొక్కసారి నష్టం జరుగుతుంది మీరు ఇంట్రెస్ట్ అనేటటువంటిదే చూడాలి ఒక ఒక డిసిప్లిన్గా ఒక అంకిత భావంతో పద్మగారు మీరు మార్చిలో రిజైన్ చేసినప్పుడు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరు ఎన్నికల్లో పోటీ చేద్దాము అనే ఉద్దేశంతో చేశారని చాలామంది భావించారు ఎందుకంటే ఆ టైంలో రిజైన్ చేయడానికి మరొక కారణం లేదు మరి మీకు నిలబడే అవకాశం కల్పిస్తాము అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వెనకెళ్ళిందా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి తీసుకోమని అన్నప్పుడే నేను చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేశాను నేను ఎన్నిసార్లు ఈ పార్టీలో ఎన్నిసార్లు నేను బాధపడ్డాను ఎన్నిసార్లు ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గర నా గోడుని వెళ్ళగక్కున్నానో వాళ్ళు వాళ్ళకి గుర్తుంటుంది ఎలా మర్చిపోతారు జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు నా బాధ ఏంటనేటటువంటిది వాళ్ళకి తెలుసు కానీ ఏ రోజు అడ్రస్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేయలేదు నిజానికి ఇంత లాయల్టీగా ఇంత సహనంగా రాజకీయాల్లో ఎవరైనా ఉంటారో ఇది మరి నాది తప్పో ఒప్పో నాకు తెలియదు ఇంత సహనంతో ఉండడం కూడా తప్పే అనేటటువంటిది ఒక లెసన్ అనిపిస్తోంది అంత మంచి లాయల్టీ ఎక్కువ లాయల్టీ చూపించడం కూడా ఇది నెగిటివ్ అయిందేమో అనేది కూడా ఒక లెసన్ అని అనుకోవాలి మరి మించి మాట్లాడుకోవడానికి కూడా ఏముంటుంది చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కష్టకాలంలో అరెస్ట్ దగ్గర నుంచి షర్మిల గారి పాదయాత్ర అవడం మూడు వేల రెండు వేల కిలోమీటర్లు నడిచినప్పుడు పార్టీ బాధ్యత అప్పచెప్పిందని ప్రతి అడుగులోనూ మనం తోడుగా ఉన్నాం నడిచాం కానీ చివరికి ఏం జరిగింది అనేటట్టు చూస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోవాలన్నప్పుడు ఇదేమీ ఈ ఈ పదవిని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ వాయిస్ ఆఫ్ ద పార్టీ అన్నారు మీరే ఫేస్ ఆఫ్ ద పార్టీ అన్నారు మీరే కానీ పొలిటికల్గా నెమ్మదిగా ట్రాక్ నుంచి పూర్తిగా తప్పించేటటువంటి ఒక ప్రయత్నం ఇంటెన్షన్ అనేటటువంటిది చాలా క్లియర్గా కనపడుతుంది సరే అప్పటికి కూడా సరే ఒత్తిడి చేశారు తీసుకున్నాను అప్పటి నుంచి కూడా రిలీవ్ చేయండి నన్ను నన్ను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి నన్ను గొంతు నొక్కేయడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అనేటటువంటిది మాట్లాడుతూ వస్తున్నాను ఆ తర్వాత ఎమ్మెల్సీలు వచ్చినాయి సీట్ల విషయము ప్రతి సందర్భంలోనూ అడుగుతూనే వచ్చాను ఇది ఒక ఒక విషయంగా కాదు మాటలు అంతగా మార్చాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కొంత ఒక పరిస్థితిని వివరించవచ్చు ఈ ఈ విషయం వల్ల ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నాము అపోజిషన్లో భారం కాకూడదని ఆ రోజు సీటు మీద ఒత్తిడి తీసుకురాలేదు కానీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి మనసు రాకపోతే దాని ఇంటెన్షన్ ఏమై ఉంటుందని అనుకోవాలి జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా చూస్తున్నాము తనకి సన్నిహితులు తనకి దగ్గర వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ పట్లనే ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు చూస్తున్న తర్వాత నేనెంత నా పట్ల కూడా ఇట్లనే వ్యవహరిస్తున్నారు కదా అనేటటువంటిది ఒక బాధ ఉంది సరే ఇవి నేను నేను మళ్ళీ చెప్తున్నాను ఇది సిన్సియర్గా చెప్తున్నాను వ్యక్తిగతంగా జరిగినటువంటి బాధకు సంబంధించింది కాదు ఇవాళ ఒక పదం ఉంటుంది ఓకే ఇవాళ గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళకంటే నేను రాష్ట్రంలో చాలామందికి తెలిసిన పర్సన్ని ఈ పొజిషన్ చాలు నిజానికి చెప్పాలంటే దీని దీనితోటి ఒక రాజకీయాలు కంఫర్ట్గా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది మనం సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు కూడా దాన్ని కాదండలేదు కానీ అందు అందుకని చెప్తున్నాను మిగతా అన్ని విషయాలు బాగున్నప్పుడు వ్యక్తిగతంగా కొంచెం నష్టం జరిగిన రాజకీయాల్లో ఓపిక పట్టాలి ఒక్కొక్కసారి జరుగుతుంది మనం అనుకునే జరగపోతాయి లక్ ఇంకా అనేక విషయాలు డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనకు ఛాన్స్ రాలేదు అనేటటువంటి దృష్టితోటి పార్టీలు వదిలి వెళ్ళిపోయేంత అట్లాంటి పరిస్థితి ఏమి తెచ్చుకోము ఎవరం కూడా అంత సాధారణంగా పార్టీలు వదలటం అనేటటువంటిది అది చాలా కఠినమైనటువంటి దారి ఇది పార్టీలు విడిచిపోవడం అంతలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసి ఒక పార్టీకి ఫేస్గా ఉండి ఈ రోజున వదలాల్సి రావడం అంటే ఇదొక మచ్చ మాకు సంబంధించి ఎవరైనా పార్టీని వదిలేటటువంటి ఎవరికైనా సరే ఇది ఒక మచ్చ ఎందుకు తెచ్చుకుంటున్నాం మేము ఈ పరిస్థితిని అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పద్మగారు రాజకీయాల్లో వ్యక్తిగతము విధానపరము దాన్ని విడదీసి మాట్లాడడం కొన్నిసార్లు కష్టం అవుతుంది ఎందుకంటే కొన్ని విధాన పరమైన నిర్ణయాలు కూడా వ్యక్తిగతంగా మీరు మరి ఏకీభవించకపోవచ్చు వాటితోటి కానీ ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న వ్యక్తిగతమైన అంశం అయినా కూడా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు మార్చిలో రిజైన్ చేశారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా దానికి కారణం మీకు టికెట్ ఇవ్వడానికి అవకాశం లేదు అని నేను చెప్పారు కాబట్టి నిరసనతో చేశారా లేదు ఏదో ఒక అవకాశం ఉంటుంది చూద్దాము అని వారు చెప్పారు కాబట్టి మీరు రిజైన్ చేశారా ఒకటి నేను మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ నుంచి బయటపడాలనేటటువంటిది విశ్వప్రయత్నం చేశాను ఏదైతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి నన్ను తప్పించాలని చెప్పి ప్రయత్నం చేశారో దాన్ని తిప్పికొట్టు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రావాలి అనేటటువంటి ప్రయత్నం డేవర్ నుంచి చేశాను మొదటి రోజు నుంచి చేశాను చివరికి చివరికి వచ్చేటప్పటికి సక్సెస్ అయ్యాను ఎందుకంటే అంతకు దానికి కారణం సరే సీటు విషయం ఒకటి నిరసనగా చేశాను అనే దానికంటే కూడా అంతకుముందు కొద్ది నెలల ముందు నా రాజీనామా కొద్ది నెలల ముందు ప్రభుత్వం అకస్మాత్తుగా ఒక జీవో ఇచ్చింది మేము ఇచ్చింది మహిళా కమిషన్కి మహిళా కమిషన్ చైర్పర్సన్ని మొత్తం మెంబర్స్ అందరినీ కూడా ఇమ్మీడియట్లీగా ఆఫీసు ఖాళీ చేయాలి మీ టర్మ్ అయిపోయింది కొత్త చట్టం ప్రకారం రెండు సంవత్సరాల పదవీ కాలమే కాబట్టి మీరు మీరు ఇందులో లేరు అనేటటువంటిది పద ఇమ్మీడియట్లీగా ఆఫీసు వేకేట్ చేయాలి అనేటటువంటి పద్ధతిలో మేము ఇచ్చారు ఒకసారి నేను హత్య అయ్యాను అంటే చెప్పొచ్చు ఇవాళ మీరు మీరు ఐదేళ్ల కాలం పదవీ కాలంలో ఉంటారు అని చెప్పినటువంటి వాళ్ళు సడన్గా తెలియకుండా మేమో ఇచ్చారు అని అంటే అది నమ్మడానికి వీలుగా లేదు ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ లీవ్లో ఉండగా ఈ ఫైల్ మూవ్ చేసి సీఎంఓలోకి తెలియకుండా ఇది జరిగిందని మమ్మల్ని నమ్మమంటే ఎలా నమ్ముతాను ఖచ్చితంగా అది మనసులో నాకు చాలా పనిచేసింది ఎవరు దీన్ని చేశారు ఇవాళ సీఎం గారు తెలియకుండా సీఎంఓలో ఒక నిర్ణయం జరుగుతుందని నేను భావించను ఎందుకు ఇంత పదే పదే నన్ను టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటటువంటిది రోజు మనసులో సరే వెంటనే విత్డ్రా చేసుకున్నారు ఆంధ్రజ్యోతిలో కథనం రావడము కారణమో లేకపోతే మరొక కారణమో మళ్ళీ విత్ డ్రా చేసుకున్నారు మీరు పదవుల్లో కొనసాగుతారంటున్నారు అన్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఆ మెమోకి సంబంధించినటువంటి మళ్ళీ జీవ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేదు అలా ఎప్పటికప్పుడు గాలిలో దీపం ఈ నీ పదవి గాల్లో దీపం అనేటటువంటిది గుర్తు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మనకు ఒక నిబద్ధత అనేటటువంటిది ఉంది కనుక మనం ఒక క్రమశిక్షణ కొన్ని పాటించడం అనేటటువంటిది ఉన్నది కనుక ఎప్పుడూ కూడా ఈ విషయాలని బయట మాట్లాడలేదు కానీ మాట్లాడాల్సినటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడాను ఇంటర్నల్గా అంటే అందుకనే అసలు ఇంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి బయట ప్రపంచానికి తెలియకపోవడానికి కారణం నేను పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గర ఎక్కడా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు నా వెల్విషర్స్ దగ్గర కానీ సన్నిహితుల దగ్గర కానీ కూడా ఎక్కడెక్కడో ఇప్పటిదాకా మాట్లాడకపోవడంతో నేను ఏదో కంఫర్ట్గా ఉన్నాను మంచి పదవిలో ఉన్నాను మంచి హోదా ఇచ్చారు చాలా బాగా చూసుకుంటున్నారు అనేటటువంటి ఒక ఇంప్రెషన్ ఈరోజుకి కూడా వాళ్ళు మాట్లాడడానికి అవకాశానికి అవకాశం కలుగుతుంది కానీ ఈరోజు రోజున జరుగుతున్నటువంటి ఆ మెమో ఇచ్చిన తర్వాత సరే రా నేను ఖచ్చితంగా సీటు ఈ ఎలక్షన్స్లో నేను పోటీ చేయాలి అనేటటువంటిది ఒక దీనితోటి పట్టుదలతోటి దాదాపు వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేశాను వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేశాను అనేక విషయాలు చర్చకు వచ్చినాయి ఒకసారి ఒకటి అంటారు ఓసారి ఇంకొకటి అంటారు అక్కడ అంటారు ఇక్కడంటారు అంటారు అక్కడే ఉందంటారు ఇక్కడేముందంటారు అసలు మీరు మీ మీకు ఈ పదవి బానే ఉంది కదా అంటారు లేకపోతే ఇంకొకసారి అసలు దీనికి సంబంధించినటువంటిది సూటుగా చెప్పాలి ఏ విషయమైనా సరే కాబట్టి సీటుకు సంబంధించినటువంటి విషయము ఏదైనా కానీ సీటుకు సంబంధించినటువంటి విషయం మీద నిరసన అనేటటువంటిది కాదు కానీ నెక్స్ట్ స్టెప్లో నేను నేను ఇదే పదవిలో కంటిన్యూ అయితే నన్ను నన్ను ఎలాగైతే వాళ్ళు కట్టడి చేయాలనుకున్నారో నన్ను పొలిటికల్ లైఫ్కి ఒక ఎండ్ కార్డు పడ పెట్టి పెట్టాలని చెప్పి అనుకున్నారో అది నెరవేరుతుంది ఎలక్షన్స్ ముందే నేను ఈ చట్టం నుంచి బయటపడాలి వాళ్ళు పన్నిన ఉచ్చు నుంచి బయటపడాలి అని చెప్పి చివరికి ఒక ఒక అసంతృప్తి పార్టీలో నేను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటిది నన్ను రిలీవ్ చేయాలి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రావాలి అనేటటువంటిది నేను అడుగుతున్నటువంటి పద్ధతికి ఇక ఇది కూడా ఒప్పుకోకపోతే రాజీనామా చేస్తాను అన్నా కూడా ఒప్పుకోకపోతే ఏ నిర్ణయం తీసుకుంటున్నాను అనుకున్నారో మరి ఏ కారణంగానో ఏ పరిస్థితుల వల్ల మొత్తానికి రాజీనామాకి ఆమోదం తెలిపారు ఆ రకంగా రాజీనామా నేను ఏదైతే నాకున్నటువంటి బేస్ని కాళ్ళని కాళ్ళని పక్కకి తప్పించాలని అనుకున్నా మళ్ళీ మట్టిలో కాళ్ళు నిలపడానికి చేసిన ప్రయత్నమే నా రాజీనామా ఏ కారణం చేత అసలు మీకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదని మీరు అనుకుంటున్నారండి పద్మగారు జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి మనుషులు నచ్చరు అనుకుంటున్నాను నేనైతే ప్రధానంగా మహిళలు స్ట్రాంగ్గా ఉండడం అనేది ఆయనకు నచ్చదు ఎప్పుడైనా వీళ్ళు వీళ్ళు చక్కగా వినేవాళ్ళు తలాడించేవాళ్ళు లేకపోతే ఆయన చెప్పింది ఎస్ ఎస్ బాస్ అంటూ పాటించేవాళ్ళు పార్టీకి సంబంధించినటువంటిది చెప్పాను కదా నా అంత లాయల్గా ఎవరు ఉండరు అనేటటువంటి కూడా చెప్పాను కానీ ఆ లాయలిటీ కంటే కూడా కొన్ని విషయాలని ప్రస్తావించటము కొన్ని విషయాలకు సంబంధించినటువంటి డిఫర్ అవుతాము మన పద్ధతుల్లో వీళ్ళు ఉండరు అనేటటువంటి అభిప్రాయం వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఒక ప్రణాళికాబద్ధంగా అంచెలంచెలుగా వాళ్ళని పవర్లెస్ పీపుల్గా చేశారు నేను కూడా ఆ రకంగానే ఒక ఎఫర్ట్ అయితే పెట్టారని నేను భావించాను ఇంకొకటి నా సామాజిక వర్గం అయ్యి ఉండొచ్చు ఎందుకు వీళ్ళకి ఒక 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 బలాన్ని ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు అనేటటువంటిది ఉండ ఉండాలి ఏ కారణమో ఎవరికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి నేను చాలా సూటిగా అడిగాను ఏంటి కారణం షర్మిల గారితో పాదయాత్ర చేశానన్నా అది పార్టీ అప్పగించిన బాధ్యత చేశాను ఆ తర్వాత షర్మిల గారితో నేను ఏ రకమైనటువంటి సంబంధాలని కొనసాగించలేదు లేదా నా సామాజిక వర్గమా లేదా నేను ఏదైనా తేడా వస్తే ప్రశ్నిస్తానన్నా ఏంటి రీజన్ ఏంటో చెప్పండి నన్ను పదే పదే నేను అడిగింది ఏది ఇవ్వకపోవడం పదిహేను ఏళ్ళ దాదాపు పార్టీ పెట్టి రెండు వేల పదకొండులో పార్టీ పెట్టారు అంతకు ముందు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి అప్పటి నుంచి ఒక సిన్సియర్గా పని చేసినటువంటి వాళ్ళకి అప్పటి నుంచి అడిగిందేది ఇవ్వకపోవడం ఒకటి అడిగితే ఇంకొకటి అండం ఇంకొకటి అడిగితే ఇంకొకటి అండం ఇట్లా చేయడం వెనుక ఒక ఒక జస్ట్ ఒక మహిళలకు సంబంధించినటువంటిది మీకు ఒక అవకాశం ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేటటువంటిది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏనాడు ఇప్పటికీ అర్థం కాని విషయం అండి